టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. రెగ్యులర్గా అప్డేట్ ఫాలో అయ్యే వాళ్ళకి మనీ ఎర్నింగ్ అప్డేట్స్ అనేది తెలిసే ఉంటుంది. సో అప్పుడప్పుడు అప్డేట్స్ చూసేవాళ్ళు హై మనీ ఎర్నింగ్, ఈజీ మనీ ఎర్నింగ్ వీడియోస్ అనేది డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియోస్ కూడా చూడండి. ఈ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత చాలా ఎక్కువ డబ్బులు అయితే అందరూ ఎర్న్ చేయండి. ముందుగా ఇప్పుడు వరకు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ దీని తరఫున పేమెంట్ ప్రూఫ్ చూద్దాం, తర్వాత కాన్సెప్ట్ అనేది ఎలా ఉంటుందో డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. విత్డ్రా ఎలా చేయాలి, రిఫర్ ఎలా చేయాలి, మొత్తం డీటెయిల్స్ అయితే నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పేమెంట్ కూడా వచ్చింది, పేమెంట్ ప్రూఫింగ్ ఉండి 513 రూపీస్. సో చాలా యూజర్స్ ఇందులో థౌజండ్స్ ఆఫ్ రూపీస్ కూడా ఎర్న్ చేసిన వాళ్ళు ఉన్నారు. మనకు మాత్రం ఫస్ట్ పేమెంట్ మనకి 513 రూపీస్ మాత్రమే వచ్చింది. సో ఇప్పుడు మన యాప్ను ఓపెన్ చేస్తే ఫర్దర్గా ఎలా ఉంటుందో స్టార్టింగ్ నుంచి చూపిస్తాను. డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఆ లింక్ ద్వారా మీరు రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకునేటప్పుడు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కదా, గెట్ స్టార్టెడ్ అని ఉంటుంది. నెక్స్ట్ పేజ్ క్లిక్ చేయండి, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. వన్స్ మీకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెటప్ యువర్ అకౌంట్ అని ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసుకోండి. ఈ స్టెప్ చేసిన తర్వాత మనకి బిల్డ్ యువర్ నెట్వర్క్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో మెయిన్ థింగ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీకు సైన్అప్కి 700 బోనస్ రావాలంటే ఇక్కడ రిఫర్ కోడ్ అని ఉంటుంది కదా, హ్యావ్ ఏ రిఫర్ కోడ్, దీన్ని క్లిక్ చేసి డిస్క్రిప్షన్లో మీకు రిఫర్ కోడ్ ఉంటుంది, ఆ రిఫర్ కోడ్ని ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మీ నేమ్ ఎంటర్ చేయండి, లాస్ట్ మీ నేమ్ ఎంటర్ చేయండి, తర్వాత ఈమెయిల్ అడ్రస్ అనేది ఎంటర్ చేసుకోండి. ఇందులో మనకి ఇక్కడ రిఫర్ కోడ్ అనేది క్లిక్ చేస్తారు కదా, రిఫర్ కోడ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిఫర్ కోడ్ ఎంటర్ చేయమంటుంది. రిఫర్ కోడ్ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేసుకోండి. ఈ స్టెప్ని మిస్ అయితే మాత్రం మీరు సైన్అప్ బోనస్ 700 మిస్ అయిపోయినట్టే. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పాన్ కార్డ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది అడుగుతుంది. సో ఈ ఆప్షన్స్ కూడా క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే ఇక్కడ మనకి అడ్రస్ డీటెయిల్స్ ఇవన్నీ అడుగుతుంది. నేను ఐ విల్ డూ ఇట్ లేటర్ అనేది చేసేసాను, అందుకని మీకు అదే చెప్తున్నాను. సో ఈ స్టెప్లో మనకి పాన్ అడిగింది కాబట్టి నేను పాన్ అయితే ఎంటర్ చేశాను, ఆటో ట్రాక్ ఇన్వెస్ట్ నో అని చెప్పి క్లిక్ చేశాను. సో ఒకసారి అవ్వకపోతే మళ్ళీ 1-2 సార్లు ట్రై చేయండి. సో ఎన్నిసార్లు ట్రై చేసినా అవ్వకపోతే ఐ విల్ డూ ఇట్ లేటర్ అనేది క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే మనకి యాక్టివేట్ ఐఎన్డి ఎష్యూర్ అని ఉంది, దీన్ని అయితే నేను ఆన్ చేయలేదు, ఐ విల్ డూ ఇట్ లేటర్ అనేది క్లిక్ చేసేసాను. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ ట్రాక్ అదర్ అసెట్స్ అని ఉంది, దాన్ని క్లిక్ చేశాను. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఐ విల్ డూ ఇట్ లేటర్ అని చెప్పి నేను క్లిక్ చేస్తాను. నెక్స్ట్ యాప్ను ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి 500 సైన్అప్ బోనస్ వస్తుంది. 500 సైన్అప్ బోనస్ రావడానికి ఏంటంటే ఐఎన్డి కాయిన్స్ అని చెప్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇన్వెస్ట్ నో అని చెప్పి ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఈ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి. ఇన్వెస్ట్ నో ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ అని వస్తుంది, కంటిన్యూ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత క్లెయిమ్ బోనస్ అని వస్తుంది, ఇలా మీరు క్లెయిమ్ చేసుకోండి. ఇక్కడ ఒక 500 మీరు రిఫర్ కోడ్ ఎంటర్ చేసినందుకు, ఒక 200 అంటే టోటల్గా మీరు రిఫరల్ లింక్ ద్వారా జాయిన్ అయినందుకు 500 రూపీస్ వస్తుంది, రిఫర్ కోడ్ యూజ్ చేసినందుకు ఇంకో 200 అండ్ టోటల్గా మీకు 700 రూపీస్ బోనస్ అయితే ఈజీగా అయితే వచ్చేస్తుంది. దాని తరపున రిలేటెడ్గా ఒక ప్రూఫ్ అయితే చూపిస్తాను. సైన్అప్కి 700 రూపాయలు ఎర్న్ చేస్తున్నారు, రిఫర్కి 500 రూపీస్ కూడా తేలిగ్గానే వచ్చేస్తున్నాయి. చాలా సింపుల్ రిఫర్ అనేది. సో మీరు రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ చెప్పాను, అలా మీ ఫ్రెండ్స్ చేత రిజిస్ట్రేషన్ చేయించండి. సో ఇన్ కేస్ వాళ్ళకి క్లారిటీ లేదు అనుకుంటే ఫస్ట్ మీ రిఫర్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేయించండి, తర్వాత ఒక మన వీడియోని షేర్ చేయండి, ఫుల్గా వీడియో చూసి తెలుసుకుంటారు. సో ఇక్కడ మనకి రిఫర్ ఫ్రెండ్స్ అంటే రిఫర్ మనీ ప్రూఫ్ ఒకటి, ఇంకోటి జాయినింగ్ బోనస్ ప్రూఫ్. అంటే నేను స్టార్టింగ్లో రిఫర్ కోడ్ అనేది యూజ్ చేయలేదు, అందువల్ల నాకు జాయినింగ్ బోనస్ 500 మాత్రమే వచ్చింది. సో నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే ఇందులో మనకి విత్డ్రా చేసిన ప్రూఫ్ కూడా చూపిస్తాను. 513 రూపీస్ నేను బ్యాంక్ అయితే విత్డ్రా చేస్తే నాకు 15th వస్తుంది అన్నారు, కానీ ముందునే వచ్చేసింది. సో ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే ఏ షేర్స్ ఎలా కొనాలి ఏంటనేది మీకు క్లారిటీగా చెప్తాను. ముందుగా అనేది మనకి యాప్ను ఓపెన్ చేస్తున్నాను, ఫుల్ డీటెయిల్స్ అనేది క్లారిటీగా చెప్తాను మీకు. యాప్ను ఓపెన్ చేసిన తర్వాత మీ దగ్గర ఉన్న కాయిన్స్తో మీరు షేర్స్ అనేది కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్ నో ఆప్షన్ క్లిక్ చేయండి. ఇన్వెస్ట్ నో ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎక్స్ప్లోరర్ ఉంది, మీకు నచ్చిన కంపెనీ ఏదో ఒక కంపెనీలో షేర్స్ అయితే కొనుక్కోండి. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీ దగ్గర 500 మినిమం కాయిన్స్ ఉంటే, అంటే ఫ్రెండ్స్ ఎవరు లేరు అనుకుంటే, ఎక్కువ ఫ్రెండ్స్ లేరు అనుకుంటే మాత్రం 500 కాయిన్స్ మీకు వచ్చిన సైన్అప్ బోనస్తో ఏదో ఒక షేర్ ఒక కంపెనీ షేర్లే కొనండి. సో కొనడానికి ఏంటంటే మనకి నైట్ 8 PM నుంచి
అర్ధరాత్రి రెండింటి వరకే వర్క్ అవుతుంది, కొండమైన అమ్మడమైన. ఈ ప్రాసెస్ మొత్తం యుఎస్ టైమింగ్ ప్రకారం మన ట్రేడింగ్ ఇండియన్ టైమింగ్కి ఆ విధంగా అయితే వర్క్ అవుతుంది. సపోజ్ మీరు ఏదో ఒక కంపెనీలో కొన్నారు, ఇప్పుడు అమెజాన్ ఉంది, మీ దగ్గర 1000 కాయిన్లు ఉన్నాయనుకోండి, బై ఆప్షన్ క్లిక్ చేస్తారు, ఈ విధంగా డ్రాగ్ చేస్తారు. ప్రజెంట్ నా దగ్గర కాయిన్స్ లేవు కాబట్టి ఇక్కడ చూపించట్లేదు, ఇలా డ్రాగ్ చేయండి ఫుల్ అమౌంట్ని. ప్లేస్ ఆర్డర్ అయితే ఇక్కడ ఉంది కదా, ప్లేస్ ఆర్డర్ అని చెప్పి క్లిక్ చేయండి. సో ఇక్కడ ప్లేస్ ఆర్డర్ అనేది క్లిక్ చేస్తే మీకు ప్లేస్ అయితే అవుతుంది. ఈ విషయం మీరు తెలుసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేంటంటే, ఇక్కడ బై చేసిన తర్వాత దాన్ని మీరు సెల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఏదైతే కంపెనీ మీరు బై చేశారో అక్కడే మీరు దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ సెల్ అని చెప్పి కూడా ఆప్షన్ అయితే ఉంటుంది. సో నేను ఆల్రెడీ బై చేసేసాను కాబట్టి నాకైతే చూపించట్లేదు, అంటే ఇప్పుడు ఉన్న వర్కింగ్ టైం కావదు కాబట్టి. సో ఇక్కడ మై టెక్స్టార్స్ అని చెప్పి ఉంది కదా, మై టెక్స్టార్స్లో మీకు నేను కొన్న షేర్స్ని అయితే చూపిస్తుంది, లేదా ట్రాన్సాక్షన్స్లో అయినా చూపిస్తుంది. సో ఇక్కడ ట్రాన్సాక్షన్స్లో చూసుకుంటే మనకి ఇక్కడ బై చేసింది మాత్రమే చూపించింది, ఇక్కడ మనకి సెల్ అని చెప్పి ఉంది, అంటే నేను ఏ కంపెనీని అయితే కొన్నానో అక్కడే మనకి సెల్ అని ఉంది. సో దీంట్లో కూడా సెల్ అని చెప్పి ఆప్షన్ లాగా కాయిన్స్ని డ్రాగ్ చేసుకుంటూ టోటల్ కాయిన్స్ని మీరు సెల్ చేసుకుంటే సరిపోతుంది. ఒక కంపెనీని ఒకసారి మ్యాక్సిమం 1000 రూపాయలు మాత్రమే మీరు బై చేయగలరు. అంటే ఇప్పుడు అమెజాన్ ఏదో ఒక షేర్స్ ఉన్నాయి, ఒక కంపెనీలో షేర్స్ మీరు 1000 రూపాయలు మాత్రమే కొనగలరు ఎట్ ఏ టైం. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. యాప్లో తీసుకొచ్చిన కొత్తగా వచ్చిన టీఎన్సీబీ అంటే మీరు ఏదో ఒక కంపెనీలో మ్యాక్సిమం మీకు ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటే ఒక రిఫర్ చేయండి, ఒక సైన్అప్ బోనస్, అంటే టోటల్గా 1000 రూపీస్ అంటే లేదనుకుంటే 1200 రూపీస్ అవుతాయి. సో ఎట్ ఏ టైం ఒకేసారి ఆ కాయిన్స్ని కొనండి. ఎందుకు నేను అలా చెప్తున్నానో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. సపోజ్ మీరు దాని తరపున మన గ్రూప్లో స్క్రీన్ షాట్స్ అయితే చూపిస్తాను. ఇప్పుడు మీరు ట్రాన్సాక్షన్స్ క్లిక్ చేసుకున్నారు, ట్రాన్సాక్షన్స్ క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ మీరు సెల్ చేస్తారు మీ దగ్గర కాయిన్స్. సెల్ చేసిన తర్వాత ఏంటంటే మనకి ట్రాన్సాక్షన్స్లో హెడ్ టు బి క్లెయిమ్డ్ ఉంటుంది, అంటే దీన్ని మీరు క్లెయిమ్ చేసుకోవాలి. అంటే మీరు రిడీమ్ చేసిన, అంటే సెల్ బై అయిపోయింది సెల్ చేసేస్తారు. బై సెల్ అనేది మీకు టైమింగ్స్ చెప్పాను, ఆ టైమింగ్స్లో మాత్రమే మీరు చేయగలరు. బై సెల్ అయిపోయిన తర్వాత మీరు చేయవలసిన ఇంకో పని ఏంటంటే మీరు మళ్ళీ ఇంకో రిఫర్ అయితే చేయాల్సి ఉంటుంది. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే మీకు ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారనుకోండి రిఫరల్ చేయండి, కాదనట్లేదు, మళ్ళీ మినిమం 3 రిఫర్లో 4 రిఫర్లో వదిలేసేయండి, అంటే ముందు రిఫర్ చేయకుండా ఉంచండి. ఎందుకంటే తర్వాత మళ్ళీ మీరు రిడీమ్ చేయడానికి ఇంకో రిఫర్ కావాల్సి ఉంటుంది. ఇంకో రిఫర్కి ఏంటంటే ఇక్కడ ఎట్ టు బి క్లెయిమ్డ్ ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేసుకుంటారు. దాన్ని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఏంటంటే ట్రాన్స్ఫర్ పెండింగ్ అని ఉంటుంది, షేర్ అగైన్ అని ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో మీకు ఒక రిఫర్ లింక్ అయితే జనరేట్ అవుతుంది. సోషల్ మీడియా లైక్ వాట్సాప్, ఇంకా ఏదో ఒక యాప్ని క్లిక్ చేస్తే ఒక లింక్ని క్లిక్ చేయండి. ఆ లింక్ని మీరు ఇప్పటి వరకు మీరు ఈ యాప్లో ఎవరైతే రిఫర్ చేయకుండా ఉంటారో వాళ్ళని, అంటే న్యూ యూజర్ని మళ్ళీ రిఫర్ చేయండి. ఆ లింక్తో న్యూ యూజర్ ఎవరైనా జాయిన్ అవుతారు కదా, మీరు రిఫర్ కోడ్ ఇవ్వండి. ఇలా న్యూ యూజర్ జాయిన్ అయిపోయిన తర్వాత మీకు ఇది క్లెయిమ్లోకి వస్తుంది. కింద చూసారా ఇక్కడ మీకు క్లెయిమ్డ్ అని ఉంది కదా. వన్స్ మీకు ఇక్కడ క్లెయిమ్డ్లోకి వచ్చిన తర్వాత వితిన్ 1 to 2 వర్కింగ్ డేస్లో యాప్లో చెప్పిన టీఎన్సీ ప్రకారం మనకి పేమెంట్ అయితే మీ బ్యాంక్ అయితే వస్తుంది. ఇందులో మీరు పేటిఎం బ్యాంక్ అయినా తీసుకోవచ్చు, నేను పేటిఎం బ్యాంకే నేను పేమెంట్ అయితే తీసుకున్నాను. ఇన్ కేస్ మీకు పాన్ కార్డ్ లేకపోతే, అంటే ఇందులో మనకి ఫొటోస్ ఏమీ అడగట్లేదు, పాన్ కార్డ్ లేకపోతే మీ పేరెంట్స్ పాన్ కార్డ్ ఏమైనా ఉంటే వాళ్ళ పేరుతోనే మీరు రిజిస్టర్ చేయాలనుకుంటే రిజిస్టర్ చేసుకోండి. నేను స్టార్టింగ్లో స్టెప్స్ అయితే చెప్పాను, నేను ఐ విల్ డూ ఇట్ లేటర్ చేసినవి కూడా మీకు చెప్పాను, అవి మాత్రం నేను ఐ విల్ డూ ఇట్ లేటర్ అనేది చేశాను. రిమైనింగ్ మొత్తం నేను రిజిస్టర్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు బై ఎలా చేయాలో తెలుసుకున్నారు, సెల్ ఎలా చేయాలో తెలుసుకున్నారు. నైట్ 8 PM నుంచి అర్ధరాత్రి 2 వరకు మాత్రమే మనకి బై సెల్ అనేది వర్క్ అవుతుంది. సో మ్యాక్సిమం మీరు ఎట్ ఏ టైం ఒకే కంపెనీలోనే షేర్స్ కొనడానికి ట్రై చేయాల్సి ఉంటుంది. సో 1000 రూపాయలు షేర్స్ కొన్నారనుకోండి, 1000 రూపాయలు మీరు అమ్మగలరు ఎట్ ఏ టైం. ఒక కంపెనీలో మ్యాక్సిమం మీరు 1000 రూపాయల షేర్స్ వరకే కొనగలరు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. రిఫర్స్ లేని వాళ్ళు 500 రూపాయలతో సరిపెట్టుకోండి. ఒక రిఫర్ చేసి ఫస్ట్ 500 వస్తాయి కదా, అంటే ఫస్ట్ సైన్అప్ బోనస్ 500 వస్తుంది కదా, సైన్అప్ బోనస్ 500 700 వస్తుంది. ఆ మనీని మీరు రిడీమ్ చేసుకోవడానికి ఇంకో రిఫర్ చేయాల్సి ఉంటుంది. అంటే మీకు రిఫర్స్ ఒకటే ఉంది అనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి, ఎక్కువ రిఫర్స్ ఉన్నాయనుకుంటే నేను చెప్పిన సిస్టమ్ని అయితే ట్రై చేయండి. అంటే కొన్ని రిఫర్స్ మీరు వదిలేసేయాల్సి ఉంటుంది, అంటే 3-4 రిఫర్లు మీరు చేయకుండా ఉంటేనే ఇది సాధ్యమైతే అవుతుంది.
ఓవరాల్గా ఈ వీడియోలో మీరు మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నారు, మీరు కూడా మంచి పేమెంట్ అనేది తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంతెంత ఎక్కువ పేమెంట్స్ అయితే యాప్స్ అయితే ఇస్తుంది కాబట్టి అతి త్వరలో టీఎన్సీ కూడా చేంజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో సూపర్ ఫాస్ట్గా ప్రతి ఒక్కరు అయితే లూట్ చేసుకోండి.